హాయ్ యోస్ వెల్కమ్ టు ది ఛానల్ ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోనైతే లైక్ చేసి షేర్ చేయండి టెలిగ్రామ్ లింకు వాట్సాప్ లింకు రెండు లో ఉన్నాయి ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి పీడిఎఫ్ మెటీరియల్స్ కోసం ఎప్పుడన్నా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది సార్ జెఎన్టీఏ వన్ 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 టూ రెగ్యులర్ అండ్ సప్లీ ఓన్లీ ఆర్ ట్వంటీ త్రీ ఆర్ నైన్టీన్ ఆర్ ఫిఫ్టీన్కి నోటిఫికేషన్ వదిలారు ఆర్ ట్వంటీకి ఎందుకు పెట్టలేదు ఆర్ నైన్టీన్ అండ్ ఆర్ ఫిఫ్టీన్కి రిజల్ట్స్ రాలేదు వాళ్ళకి పెట్టారు ఆర్ ట్వంటీకి రిజల్ట్స్ రాలేదు మరి ఆర్ ట్వంటీకి ఎందుకు రాలేదు నోటిఫికేషన్ అన్నీ వదులుతారు నిదానం మీద వదులుతారు రెగ్యులర్ ఒకసారి అను సప్లీలు ఒకసారి ఇలా వదులుతారు అయితే ఆర్ ట్వంటీది ఆపటానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఎట్లాగూ ఫోర్ టూలో ప్రాజెక్ట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఉపయోగపడేలాగా ఉండాలని చెప్పేసి ఆపటం అయితే జరిగింది దీని మీద ఒక వీడియో చేస్తాను నేను ఇంకోటి ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి ప్రతిరోజు డౌట్స్ వీడియో పెడుతున్నాను హాయ్ సార్ హాయ్ గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ టూ వచ్చింది అని మీరు అంటున్నారు మా కాలేజీకి వెళ్ళి అడిగితే వాళ్ళు ఏమో రాలేదంటున్నారు ఒకసారి క్లారిటీ ఇవ్వండి సార్ అప్లై చేశారు కదా చాలా మంది అంటే మీ కాలేజీలో ఎలిజిబిలిటీ లేని వాళ్ళు ఉన్నారేమో అంతా అందుకే పంపించలేదేమో లేకపోతే నాలుగు రోజులే పెట్టచ్చులే అనుకున్నారేమో ఇంకోటి ఏంటంటే రెండు ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఒకటి అప్డేట్స్కి సంబంధించింది ఇంకోటి రియల్ టైం ప్రాజెక్ట్స్కి సంబంధించింది ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు మీకు ఉపయోగపడతాయి రియల్ టైం ప్రాజెక్ట్స్ సంబంధించిన ఛానల్ ఏమో సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ రిషి థర్టీన్త్ రోజు మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ ఎగ్జామ్ ఉంది ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే చాలా బాగుంటుంది లక్కే ఆల్ ది బెస్ట్ అవుతావులే సార్ జేఎన్టీకే ఆర్ థర్టీన్ ఆల్ సప్లీ ఎగ్జామ్స్ టైం టేబుల్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఈ మంత్లో రిలీజ్ అవుతుందమ్మా ఈ మంత్ ఎండింగ్ కానీ ఏప్రిల్లో కానీ ఎగ్జామ్స్ ఉంటాయి ఏంటమ్ముడు ఇది హలో సార్ సారీ ఫర్ లేట్ మెసేజ్ ఐ హ్యావ్ డౌట్ Till today morning in my OD, it's shown 2500 payable at night. Payable at night, it shown 3500 to pay from tomorrow morning onwards. I am trying to apply as I got my PCCMM today morning from my college, but I tried at afternoon, but server down till night. 9. No, it is showing now, it is showing 3500 at college, not paid. Should I need to wait or? should i need to apply till it get updates as paid college thousand please tell sir in this case what you need to do is that you need to visit the university students service uh, corner because we can't do anything in this case because it is it might be server glitch pre-convocation right server glitch thousand rupees again so you need to visit the uh, university that is best thing you need to do okay because it is a uh, first time to show like that uh, the fine will be imposed but uh, after certain time only I need some details also which pass out here you are highway no సార్ త్రీ వన్ అప్లీ హాల్ టికెట్స్ వచ్చాయా బ్రో హాల్ టికెట్స్ ఇంకా రాలేదు బ్రో కానీ నువ్వు వచ్చాయని చెప్పావు బ్రో హెచ్ చార్ ఎయిటీన్ త్రీ వన్స్ అప్లీ నేను మా హెచ్ఓడిని అడిగా బ్రో రాలేదు అని చెప్పా బీ ఫార్మ్సీయా నువ్వు అడిగింది బీటెక్ బీటెక్ అయితే రిలీజ్ అయినాయి బీ అయితే మరి నేను చూడలే నువ్వు బీఫార్మ్సీ అనుకుంటావు కదా బీటెకే కదా తమ్ముడు వచ్చినాయి బీటె వచ్చినాయి రిలీజ్ అయినాయి పబ్లిష్ అయినాయి హాల్ టికెట్స్ హాల్ టికెట్స్ పబ్లిష్ అయినాయి వేణు హాయ్ సార్ హాయ్ నాకు ఒక అప్డేట్ వచ్చింది సార్ ఏంటది అది చూశాక నాకు మైండ్ పోయింది సార్ ఏమంటే అంటే జీవికి త్రీ టూ వన్ టూ టూ రిజల్ట్ రాకముందే ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చింది ఎప్పుడు ఇంకో టిస్ట్ వచ్చేసి ఓన్లీ రెగ్యులర్ స్టూడెంట్స్ ఫీజు పే చేయండి నాట్ ఫర్ సప్లి సప్లీ స్టూడెంట్స్ ఆర్ ట్వంటీ రెగ్యులర్ స్టూడెంట్స్ ఓన్లీ అని వచ్చింది ఉంది మరి సప్లీ ఎప్పుడు సార్ ఎప్పుడైనా రెగ్యులర్ అండ్ సప్లీ నోటిఫికేషన్ వచ్చేది ఇప్పుడు ఓన్లీ రెగ్యులర్ అని వచ్చింది సార్ ఏ యూనివర్సిటీ తమ్ముడు అది అది ఏ యూనివర్సిటీ తమ్ముడు ఏ యూనివర్సిటీ అది జేఎన్ ట్యూకేనా జేఎన్ టూకే ఎక్కడ వచ్చింది ఆ నోటిఫికేషను నేను చూడలేదే ఎక్కడో ఎక్కడ చూసావు అది నేను ఇంకా చూడ లెట్ లెట్ ఫస్ట్ లెట్ మీ కన్ఫామ్ హ్యాషివా సార్ మీ ఛానల్లో వీడియో చెక్ చేసా కానీ వీడియో లేదు అప్లోడ్ చేయండి సర్టిఫికెట్లో ఫాదర్ అండ్ మదర్ నేమ్ స్పెల్లింగ్ మిస్టేక్స్ కరెక్షన్ గురించి ఎస్ఎస్సీ మెమోస్ డిప్లొమా సర్టిఫికేట్స్ బీటెక్ సర్టిఫికేట్స్ పీసీసీఎంఎం కరెక్షన్స్ చేయించుకోవచ్చా ప్రాసెస్ చెప్పండి సార్ టూ హెచ్దే నా అడిగేది జేన్ టూ కేదా జేటు హెచ్ది జైన్ టు హెచ్ దానికి మీరు కాలేజీకి వెళ్ళి పెట్టుకోవడమే నో అదర్ వే సార్ జేఎన్ టూ హెచ్ వ్యవసాయం సిజిపిఏ చెక్ చేస్తే నాకు సిక్స్ పాయింట్ జీరో ఫైవ్ సిజిపిఏ వచ్చింది త్రీ బ్యాక్లాగ్స్ తోటి ఆ త్రీ బ్యాక్లాగ్స్ సప్లై ఎగ్జామ్స్ లాస్ట్ మంత్ రాశాను మీకు చెప్పాను ఇప్పుడు ఆ త్రీ సప్లీస్ క్లియర్ అయితే పాస్ అయితే నాకు సిజీపీ ఇంక్రీజ్ అవుతుందా చెప్పండి సార్ అవుతుంది ఇంకో ఒకటే నువ్వు ఆ మార్క్స్ మెమోస్లో మార్చుకోవాలంటే అది జేఎన్ హెచ్ యూనివర్సిటీ కనుక అయినట్టయితే నువ్వు మీ కాలేజీకి వెళ్ళి చేసుకోవటమే లేదంటావా జేఎన్ హెచ్ వెబ్సైట్ ఉంటుంది కదా దాంట్లో స్టూడెంట్ సర్వీస్ పోర్టల్ ఉంటుంది కదా దాంట్లో లాగిన్ అయ్యి అందుట్లో ఏమైనా కరెక్షన్ ఉంటుందా పైన ఆప్షన్స్ ఉంటాయి మెనూ ఐటమ్స్ అందుట్లో ఉంటాయి ఒక ఆప్షన్స్ అవి చెక్ చేయ ఒకసారి నేను ఇంతవరకు ఆన్లైన్ చెక్ చేయలే ఎప్పుడు జేఎంటూ హెచ్ది ఓకేనా ఒకసారి ఆన్లైన్ చెక్ చేసి అందుట్లోకి అవుతుంది అవుతుడు లేకపోతే మాత్రం కాలేజీలోకి వెళ్ళి చేసుకోవాలి నేను చూస్తాను ఒకసారి శివ త్రీ టూ డిసెంబర్ రిజల్ట్ ఆర్ ట్వంటీ ఎప్పుడు బ్రో ఏ యూనివర్సిటీ బ్రదర్ నువ్వు అడిగేది యూనివర్సిటీ ఏంటి జాయింట్ ఏనా జాయింట్ కేనా జాయింట్ జీవియా ఈ మూడిట్లో ఏది ఓకేనా సో ఏంటంటే హెచ్ వాటికి కొన్ని కొన్ని ఆన్లైన్లో ఇవ్వండి ఆన్లైన్లో ఉన్నాయి అని ఉంటే నేనే వీడియో చేసి పెట్టేవాడిని మీకు ఒకసారి నేను చెక్ చేస్తాను శివ ఓకేనా సో ఇంకోటి ఏంటంటే థర్డ్ ఇయర్ ఇవి హెచ్ బీటెక్ ఇవి హాల్ టికెట్ రిలీజ్ అయినాయి మరి మీకు ఎందుకు పబ్లిష్ కాలేదని చెప్తున్నారు నాకు అర్థం కాలేదు వాళ్ళు అంటే ఒకరోజు ముందే ఇస్తారు ఆరో తారీఖు నుంచి కదా ఎగ్జామ్స్ మీకు ఒక రోజు ముందు ఏమన్నా ఇచ్చేదానికైతే ఛాన్స్ ఉండొచ్చు ఓకేనా నేను చూస్తాను